నమస్కారం రుద్రాక్షల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం రుద్రాక్ష జగత్ రక్ష ప్రముఖ రుద్రాక్ష నిపుణులు వేద గణిత శాస్త్రవేత్త ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు మీ పుట్టిన తేదీ వివరాలు తెలిపి ఎటువంటి రుద్రాక్షలు ధరించాలో గురువు గారిని అడిగి తెలుసుకుందాం స్క్రీన్ మీద స్క్రో అవుతున్న నెంబర్స్ చూసి కాల్ చేసి గురువు గారితో మాట్లాడచ్చు గురువు గారు నమస్తే ఎస్ సో మేమందరం కూడా ఫస్ట్ క్లాస్గా ఉండేలాగా ఒక మోటివేషనల్ స్టోరీతో ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం ఎప్పటిలాగే చెప్పుకుని వెళదాం సరే ఒక అడవిలోంచి ఒక మాంత్రికుడు వస్తున్నాడు వచ్చి వస్తున్నప్పుడు దారిలో అతనికి ఒక పిశాచం కనిపిస్తుంది ఆ పిశాచాన్ని ఒక బాటిల్లో బంధిస్తాడు అంటే పాత పాత రోజుల్లో విట్లా సినిమాలు తెలిసిన వాళ్ళకి ఇది తెలుస్తుంది పిశాచము దాన్ని బంధించిన ఓ బాటిల్లో బంధిస్తాడు పిశాచం గొప్పతనం ఏమిటంటే ఏదన్నా పని చెప్తే ఇమీడియట్గా చేసేస్తాడు సెకండ్స్లో ఎంత పని చెప్పినా సరే దాన్ని పట్టుకొని బంధిస్తాడు బంధించి తీసుకొచ్చి మామూలుగా ఊర్లో అమ్మకానికి పెడతాడు మొత్తం అలా కూర్చోపెట్టే అన్ని పరుచుకొని అన్ని రకాల మూలికలు వాటితో పాటు ఇది కూడా పిశాచాన్ని కూడా పెడతాడు అడుగుతుంటే దాని గురించి చెప్తాడు సరే ఒక ధనవంత ధనవంతుడు వస్తాడు వచ్చి ఏమిటి పిశాచం గొప్పతనం అని అడుగుతాడు గొప్పతనం ఏముంది బాబు ఇది నువ్వెంత పని చెప్పినా చిటికలో చేసేసి మరీ దగ్గరికి వచ్చి పని చెప్పమంటుంది నువ్వు ఎంత పని చెప్పినా ఎన్ని పనులు వంద మంది చేసే పని ఒక్కసారి చెప్తే క్షణంలో చేసేసి మళ్ళీ దగ్గరికి వచ్చి పని అంటది చాలా బాగుంది నాకు ప్రపంచవ్యాప్తంగా బోల్డ్ అనే సంస్థలు ఉన్నాయి ఇలాంటిది నాకు బాగా పని ఖర్చు లేకుండా ఖర్చు లేకుండా అయిపోతుంది అని చెప్పి చాలా తక్కువ ఖర్చు అయిపోతుంది అసలు దీనికి ఎంత చెప్తాడో ధర అని చెప్పి అనుకొని దీని ధర ఎంత అంటే దీని ధర ఎంత బాబు ఐదు వందల రూపాయలు మాత్రమే ఇదేమిటి ఇంత పని చేసేది కేవలం ఐదు వందల రూపాయలకి లైఫ్లాంగ్కి నాకు ఉపయోగపడుతుందా అంటే ఉపయోగపడుతుంది కానీ దీంట్లో ఒక మైనస్ ఉంది ఏమిటంటే నువ్వు పని చెప్తే చేస్తుంది పని ఎప్పుడైతే నువ్వు చెప్పలేదో నిన్ను తినేస్తుంది ఓ అది పని కావాలి దానికి ఎప్పుడు పని 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 ఎప్పుడైతే నువ్వు చెప్పలేదో నిన్నే తినేస్తుంది కాబట్టి అంతకిష్టం అయితే తీసుకెళ్ళి ఓ నాకేం ప్రపంచం మొత్తం నాకు తెలుసు బోల్డ్ అన్ని సంస్థలు ఉన్నాయి నాకు ఎక్కడో దగ్గర పని చెప్తూ ఉంటాను ఒకదాని తర్వాత ఒకటి బోల్డ్ కంటిన్యూ ఉంటూనే ఉంటుంది సరే ఐదు వందల రూపాయలు ఇచ్చి తీసుకు తీసుకువెళ్ళి పని చెప్తుంటే ఎంత పని చెప్పినా చిట్టుకు వచ్చి వర్క్ పని మళ్ళీ వచ్చి పని పిచ్చకపోతుంది వీడికి మొదటి రోజే అర్థం కాదు ఫలానా దేశంలో ఫలానా పని పెండింగ్ ఉంది క్షణంలో అది చెప్పే లోపే పని అయిపోతుంది మళ్ళీ వచ్చి అసలు ఏమీ అర్థం కావట్లేదు ఇక పని చెప్పకపోతే తనే తినేస్తుంది చెప్పేంత పని తన దగ్గర లేదు ఏ పని చెప్పినా క్షణాలు చేసేస్తుంటే వంద మంది చెప్పే పని ఒక సెకండ్ ఇలా చేసే రోజు ఒక రోజంతా వంద మంది పని చేసేది ఒక క్షణాలు చేసేస్తాను ఏం చెప్తాడు సరే పెట్టి కొన్ని పనులు చెప్పాడు వన్ వన్ బై వన్ వన్ బై వన్ ఇంకా ఇంక ఇంతకంటే ఏం లేదు తన గురువు దగ్గరికి వెళ్తాడు వెళ్ళి అయ్యా నాకు వచ్చిన సమస్య ఇది నాకు అర్థం కావట్లేదు పని చెప్పకపోతే నన్ను తినేస్తుంది ఇంతే కదా దానికి కంగారు పడకు ఈసారి పిశాచం రాగానే నువ్వు పని చెప్పు ఒక దూలాన్ని అక్కడ నిల్చోబెట్టు మీ ఇంటి ముందు దూలాన్ని నిల్చోబెట్టు ఆ దూలం అది రాగానే ఈ దూలం ఈ కింద నుంచి పైకి పైన తర్వాత కిందకి కింద నుంచి పైకి ఇలా పైకి కిందకి పైకి కిందకి తిరుగుతుండు మనం నువ్వు ఎప్పుడైతే మళ్ళీ పని చెప్పడానికి పిలుస్తావో మళ్ళీ వచ్చి పని చేసేసి మళ్ళీ ఆ దూలం పైనుంచి కిందకి కింద నుంచి పైకి వెళ్ళమన్నాం అని చెప్తారు చాలా బాగుందని చెప్పేసి పిశాచ రాగానే ఆ దూలం పెట్టించి కిందకి పైకి పైకి అయిన తర్వాత కిందకి రా కిందకి పైకి రా మళ్ళీ మధ్య మధ్యలో పిలిచి ఈ పని చేయి చాలా బాగుంది పని అయిన తర్వాత లేదు ఆ దూలం మీద తెలిసి ఇంకా ఎంతకాలమైన అలాగే చేస్తుంటే అవసరమైన చాలా బాగుంది సో ఇది తెలుసుకొని తర్వాత పిశాచం అదే చేస్తుంటుంది కట్ చేస్తే ఈ పిశాచం ఎవరో కాదు మన మైండ్ దీన్ని ఎప్పుడైతే నువ్వు ఖాళీగా ఉంచితే నీకే ప్రమాదం ఐడియల్ బ్రెయిన్ ఈజ్ డెబిల్స్ వర్క్షాప్ దానికి చాలామంది అనుకుంటారు నాకు స్ట్రెస్ ఎక్కువైపోతుంది అది ఎక్కువైపోతుంది అనుకుంటారు లేదు దానికి పని చెప్పండి శరీరం దృఢంగా ఉండాలి సిక్స్ ప్యాక్ రావాలి అంటే బోల్డ్ అంత వర్కౌట్ చేస్తాం ఆ కండరాలు బలాలు కనిపించాలి అంటే అలాగే మన మైండ్కి కూడా వర్క్ కావాలి అది లేకపోతే మీరు బలహీనపడతారు చాలా బాగా చెప్పారు సార్ కాలర్ లైన్లో ఉన్నారు కాల్ తీసుకుందాం రేవతి గారు హైదరాబాద్ నుంచి రేవతి గారు నమస్తే హలో రైట్ కాల్ కట్ నెక్స్ట్ కాల్ పవిత్ర గారు పవిత్ర గారు నమస్తే అండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెన్నై నుంచి మాట్లాడండి సెప్టెంబర్ 1988 ఎంత అమ్మా 6th సెప్టెంబర్ 6th సెప్టెంబర్ 5th సెప్టెంబర్ ఎయిటీ ఎయిట్ ఆ 19 88 అమ్మా ఎవర్దా మై డేట్ ఆఫ్ బర్త్ ఈ డేట్ ఆఫ్ బర్త్ తెలుసా టీచర్స్ డే ఓ సెప్టెంబర్ ఫిఫ్త్ సర్వేపల్లి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అమ్మా సోమవారం అని తెలుసా పుట్టింది అలాగే ఇది అష్టమి కృష్ణపక్షము బహుళ అష్టమి ఇది కర్కాటక రాశి పుష్యమి నక్షత్రము ఇది మీ బ్రదర్దమ్మ ఒక్క రుద్రాక్ష చెప్తాను వీలైతే ఒక చిన్న కాంబినేషన్లో ఒక ఏడు ముఖాలు ఎనిమిది ముఖాలు ఏకముఖి ఏడు ముఖాలు లక్ష్మీ స్వరూపము శని దోషములకి కూడా మంచిది అష్టముకి గణపతి స్వరూపము విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి ఏకముఖి రుద్రస్వరూపము అపమృత్యు బాధలు లేకుండా ఈ మూడు కలిపి కానీ మూడిట్లో ఏదైనా ఒకటి కానీ వచ్చిన తర్వాత బాగుంటుందని ఎవ్వరు సర్టిఫికెట్ అక్కర్లేదు మనం చేస్తున్న పనికి ఒక దైవికమైన సహకారం తోడుంటే అద్భుతాలు జరుగుతాయి వీలైతే మూడు లేకపోతే ఒకటి ఈ డేట్లో ఇంకోటి గొప్పతనం ఏమిటంటే ఇప్పుడు ఈ డేట్ ఆఫ్ బర్త్ మనం చూసిన డేట్ ఆఫ్ బర్త్ ఐదు తొమ్మిది ఎనభై ఎనిమిది ఎయిటీ ఎయిట్ రాధాకృష్ణు గారికి పుట్టింది కూడా అంతే సారూప్యం సారూప్యం ఎంత అంటే సెప్టెంబర్ ఆయన చనిపోయారు ఈ భారతదేశానికి రెండవ రాష్ట్రపతిగా పంతొమ్మిది అరవై రెండులో ఒకసారి అరవై అరవై రెండు నుంచి అరవై ఏడు వరకు పనిచేశాం సో గొప్ప డేట్ ఆఫ్ బర్త్ ఫస్ట్ చూసాం చాలా సారూప్యం ఉంది సంవత్సరంతో సహా సంవత్సరం అంటే ఒక వంద సంవత్సరాల తేడాతో కరెక్ట్ గా వంద సంవత్సరాల తేడాతో అమ్మా మూడు రుద్రాక్షలు వేస్ట్ చూడండి చాలా బాగుంటుంది ఆల్ ది బెస్ట్ ఆ రోజుని మనం టీచర్స్ డే సెలబ్రేట్ సెలెబ్రేట్ చేసుకుంటున్నాను రైట్ గురువు గారు అయితే చాలా మంది అంటూ ఉంటారు నన్నే టార్గెట్ చేస్తున్నారు దానికి నేను కారణం కాకపోయినా నా ప్రమేయం లేకపోయినా ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఊరు కూడా మీద పడింది సామెతలు కూడా ఊరికే రావు గురువు చాలా చెప్తారు అందుకనే భారత రామాయణాలు ఎందుకు చదవమంటారు అంటే ఎక్కడ సమస్య వచ్చినా పరిష్కారం అందులో కనిపిస్తుంది నీకు ఏదైనా సమస్య ఉంది అంటే భగవద్గీతని ఇష్టం వచ్చిన పేజీ ఓపెన్ చేస్తే ఆ పేజీలో నీ సమస్యకి పరిష్కారం కనిపిస్తుంటుంది అందుకనే పిల్లలకి కానీ మనం కానీ భారత రామాయణాన్ని గుర్తుపెట్టుకుంటే ఎట్లాంటి సమస్య వచ్చినా పరిష్కారం కనిపిస్తూ ఉంటుంది ఒకసారి సరే ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో వస్త్రాపహరణం జరిగిన తర్వాత కృష్ణుడు వస్త్రాలు అందజేస్తాడు అందజేసినప్పుడు విలపిస్తుంది ద్రౌపది చాలా బాధపడుతుంది కృష్ణ ఏంటి ఘోరం ఏంటి అన్యాయం నాకు ఏంటి సంబంధం నాకు నాకేంటి సంబంధం వాళ్ళు వాళ్ళు ఆడుకున్నారా చేశారు అన్నీ బాగానే ఉంది మధ్యలో నేను ఇక్కడ నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు నేను ఏం పాపం చేశాను ఇంత అవమానానికి నేను చేసిన పాపం ఏమిటి ఇంత అవమానం నాకే ఎందుకు ఇంత దుర్మార్గం ఇంతమంది ముందు బట్టలు ఇప్పుకొని తిరగ ఉండాల్సినటువంటి కర్మ ఆగాదిత్యం నాకే ఎందుకు వచ్చింది కృష్ణ ఏం తప్పు చేశాను ఏం పాపం చేశానంటే కృష్ణ అంటాడు మా పాపం తప్పు నేది కాదు కౌరవుల్ది వాళ్ళు పాపం చేశారు వాళ్ళ పాపం పండడం కోసం అది ఫ్రూట్ అవుతుంది అది పండి రాలిపోవడం కోసం నిన్ను ఒక మాధ్యమంగా మాత్రమే భగవంతుడు తీసుకున్నాడు ఈశ్వరుడు ఒక మాధ్యమంగా తీసుకున్నాడు నువ్వు కాదు నీ పాపం కాదు నీ తప్పు కాదు వాళ్ళ తప్పు నిన్ను ఒక మాధ్యమంగా తీసుకున్నాడు తర్వాత దీనికి తగ్గ ఫలితం నీకుంటుంది నీ కర్మ ఫలితం నీకెక్కడికి పోదు ఇది వాళ్ళ నుంచి నీకు కష్టం కలిగింది కాబట్టి ఈ కష్టం నుంచి ఇంకో రకంగా రిలీఫ్ నీకు ఉంటుంది బట్ వాళ్ళు మాత్రం దే చాలా ఇబ్బందికరమైన అయితే వాళ్ళు వెళ్తారు పనిష్మెంట్కి నువ్వు ఒక్క కారణం అలాగే చాలామంది మనం అనుకుంటాం ఇలా ఎందు నా మీద పడింది అని ఖచ్చితంగా నిన్ను మాధ్యమంగా మాత్రమే భగవంతుడు తీసుకున్నాడు తప్పు వాళ్ళు చేశారు నువ్వు కాదు నువ్వు అనుకుంటావు నేనేం తప్పు చేశాను నా మీద వెళ్ళి పడ్డారు నువ్వు తప్పు చేయలే వాళ్ళు తప్పు చేశారు వాళ్ళ కర్మకి ఫలితం తర్వాత అనుభవిస్తారు నువ్వు కష్టం పడినందుకు ఫలితం నీకు తర్వాత ఉంటుంది కాబట్టి ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది సంథింగ్ బిహాండ్ దిస్ ఏది లేకుండా ఏది ఉండదు అనవసరమైన ఆందోళన అవసరం లేదు రైట్ గురువు గారు కాలర్ ఉన్నారు సత్యవతి గారు వరంగల్ నుంచి సత్యవతి గారు ఓం శివాయ నమ ఎలా ఉన్నారా మా డేట్ ఆఫ్ బర్త్ బాగున్నామండి ఫస్ట్ క్లాస్ అమ్మా థ్యాంక్ యూ డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఫిబ్రవరి అవునండి ఇది అండి ఇది పాఠ్యమి శుద్ధ పాఠ్యమి అమావాస్య తర్వాత రోజు అండి మ్యారేజ్ ఇది మకర రాశి శ్రవణ నక్షత్రము వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రము మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తున్నాయి కానీ దగ్గరకు వచ్చి పోతున్నాయండి అసలు అంటే నేను త్రీ కూడా నాకు కూడా కొన్ని దో ఏమో దోషాలు అవి ఉన్నాయని చెప్పి నేను వచ్చినాను కూడా అసలు సెట్ అవ్వలేదు మీ దగ్గరికి మా నాన్నగారు వచ్చి రుద్రాక్ష తీసుకున్నారు తీసుకున్నాక చాలా బాగుందండి వెంబడి ఎందుకో ఒక వన్ వీక్ లోనే మ్యారేజ్ సెటిల్ అయిందండి రైట్ రైట్ అమ్మ కొంత మ్యారేజ్ ఆలస్యం అవడానికి కూడా మన కారణాలు స్వయం తప్పిదా స్వయం స్వయంకృత అపరాధాలు కూడా ఉంటాయి ఇంకా మంచి సంబంధం వస్తుందేమో అని వెయిట్ చేయడం ఈ అమ్మాయి కంటే మంచి అందమైన అమ్మాయి వస్తుందేమో లేదా బాగా డబ్బు తెచ్చి అమ్మాయి వస్తుందేమో తొందరపడి చేసుకుంటే అవకాశం కోల్పోతామేమో లేకపోతే జాతకాలు కలవలేదనో ఇలా రకరకాల కారణాలు చెప్పుకొని నా స్థాయికి తగ్గవాళ్ళు కాదనో ఇవన్నీ చెప్పుకొని సమయం కాస్త గడిచిపోయిన తర్వాత రేరేరే అప్పుడు చంద్రపూడి సంబంధం చేసుకుంటే చాలా బాగుండేది మిస్ అయ్యా ఇలా అనుకుంటారు సో కాబట్టి సో అవకాశం వచ్చినప్పుడు అందిపుచ్చుకోవాలి తర్వాత ప్రతిదాని లైఫ్ ఈజ్ నథింగ్ బట్ కాంప్రమైజ్ ఎక్కడో దగ్గర కాంప్రమైజ్ అవ్వకపోతే చాలా ప్రమాదం సరే అయింది కదమ్మా బాగానే ఉంది కదా ఇప్పుడు ఎందుకమ్మా మరి ఇది ఇది ఎవరిది సరే ఒక్క రుద్రాక్ష అయితే చెప్తాను ఇది ద్వాదశ ముఖి రుద్రాక్ష పన్నెండు ముఖాలు ఆదిత్య స్వరూపము అంటే సూర్య స్వరూపం ఉన్నతమైన స్థితి కోసము అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము ఆల్ ది బెస్ట్ రైట్ సార్ మనం ఒక దాని గురించి మాట్లాడుకోవాలి రుద్ర జెమ్స్ అండ్ డైమండ్స్ సో ఈ జెమ్స్ అనేది మీ రంగానికి సంబంధించింది మీరు ప్రతిరోజు చేసే పని కానీ రుద్రా జెమ్స్ రిలేటెడ్ రుద్రాక్షలకి జ్యోతిష్యానికి రిలేటెడ్ కానీ నేను ఎప్పుడు వాటి గురించి మాట్లాడలేదు అనేక సబ్జెక్టులు మాట్లాడతాను కాదను కానీ జెమ్స్ గురించి వీటి గురించి ఎప్పుడు మాట్లాడేది ఈ సంస్థ ఇప్పుడు నెంబర్ కూడా ఈ సంస్థ వేస్తుంటారు అవును సార్ ఎప్పుడు రుద్రాక్షల గురించే చెప్తారు జెమ్స్ గురించి ఎందుకు చెప్పారు నేను ఎప్పుడు దాని గురించి నా సబ్జెక్ట్ నేను పక్కన పెట్టేస్తున్నప్పుడు ఈ సంస్థ జూబ్లీ హిల్స్లో రోడ్ నెంబర్ థర్టీ సిక్స్ని సంస్థ పెట్టారు సో ఇప్పుడు నేను ఖచ్చితంగా మాట్లాడాలి అంటే నాకు రిలేటెడ్ సబ్జెక్టే కాదను అయితే ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానంటే రుద్రాక్షల్లో లాగే జమ్స్కి కూడా మనం చాలా ప్రశ్నలు వేసుకోవాలి దీంట్లో కూడా రుద్రాక్షలు ఎలాగా నకిలీ తొంభై తొమ్మిది పర్సెంట్ దీనికి కూడా అంతే ఇప్పుడు ఏదో వ్యాపారం చేసేసి అందులో ఏదో ఈ అరవై నాలుగు సంవత్సరాల వయసులో ఇప్పుడు ఇన్ని సంవత్సరాల్లో చిన్న తప్పు చేయకుండా ఉన్నాం ఈ రుద్రాక్షల్లో ఎవరు వేలు పెట్టి చూడలేదు ఇప్పుడు ఇందులో ఏదో తప్పు చేసేసి లాభం సంపాదించేద్దామని ఆశ అయితే నాకు లేదు ఈ సంస్థకు అంతకంటే లేదు ఒక స్పిరిచువల్ ఆర్గనైజేషన్ సో మా ముఖ్య ఉద్దేశం నేను ముఖ్యంగా నేను చేసేది ఏంటంటే ప్రతి వాళ్ళని ఓ మూడు ప్రశ్నలు వేసుకోమంటున్నా జెమ్స్ అందరి దగ్గర ఉంటాయి లేదా అవసరం ఉంటుంది ఇప్పుడు మీ చేతికి మీ వేలికి ఉన్న మూడు ప్రశ్నలు ఏమిటంటే మీరు వేసుకోండి తర్వాత ఈ సంస్థకి వెళ్ళండి మీకు అర్థమవుతుంది మూడు ప్రశ్నలు ఏమిటంటే ఒకటి నేను పెట్టుకున్న ఈ రత్నము నాకు సంబంధించిందే పెట్టుకున్నానా లేకపోతే నాకు అడ్వైజ్ చేసిన సిద్ధాంతులు కానీ ఆ షాప్ వాళ్ళు కానీ వాళ్ళకి లాభం వచ్చింది నాకు పెట్టారు ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న రెండోది నాకు సంబంధించింది నేను పెట్టుకుంటే ఇది అసలైనదేనా ఒకవేళ అంటే ఇందులో కూడా ఇది హిట్ హిట్టెడు ట్రీటెడ్ కలర్ ఎక్కించినవి అవి ఎక్కించినవి ఎక్కించినవి సింథటిక్ మామూలు రకరకాలు ఉంటాయి అంత మోసమే ఎంత మోసం మనం చూసాం కదా మూడు వందల రూపాయలు నాకు ఆరు కోట్ల రూపాయలకు అమ్మిన వైనం మనం పేపర్లో చూసాం ఆరు కోట్లు మూడు వందల రూపాయలది ఇలాగే ఉంటాయి వీటిల్లో తర్వాత ఇది నేను పెట్టుకున్నది అసలైనదేనా నాకు సంబంధించిందే పెట్టుకున్నానా నీకు సంబంధించిందే పెట్టుకుంటే అది అసలైనదేనా ఒకవేళ అసలైనదే నువ్వు పెట్టుకొని ఉంటే దానికి సరైన ధరే చెల్లించావా ఏడెనిమిది రెట్లు ఎక్కువ చెల్లించావా ఈ ప్రశ్నలకి సమాధానం ఖచ్చితంగా మీకు అక్కడ ఒక వ్యవస్థ రూపొందించబడింది మీకు సంబంధించిన రత్నాన్ని ఖచ్చితంగా మీరు తీసుకువెళ్ళగలరు మోసపోకుండా పన్నెండు రకాల ప్రామాణికాలతో కూడిన టెస్టులతో కూడిన కార్డుతో ఇవ్వబడుతుంది అంటే మీకు మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది తర్వాత ఈ గీట్ల తర్వాత ఇవన్నీ తర్వాత ఈ సంస్థకి ఏదో చెయ్యాలని ఉంటుంది డైమండ్స్లో కూడా ఈ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ అవి ఇవి బాగా ఎక్కువైపోయాయి డైమండ్స్కి మామూలుగా ఎలా ఉండాలో అక్కడ ఒకసారి మీరు చూస్తే అర్థమవుతుంది ఇక జమ్స్ గురించి ఒకటి చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను ఇక అక్కడ నెంబర్కి ఒక్కసారి మీరు ఫోన్ చేస్తే ఆ డీటెయిల్స్ అన్నీ వాళ్ళు ఇస్తారు ముఖ్యంగా ఏంటంటే రత్నం ఇప్పుడు ఉంగరం పెట్టుకోవాలని చాలామంది అనుకుంటారు అనుకున్నప్పుడు గోల్డ్లో మధ్య దిగువ మధ్యస్థాయి మధ్యస్థాయి వాళ్ళకి గోల్డ్ కొంచెం కష్టమే ఇప్పుడున్న పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితి దానికి తోడు రత్నం పెట్టుకోవాలి అంటే అదొక కష్టం ఉదాహరణకి ఒక ఎనిమిది తొమ్మిది గ్రాములు ఒక బంగారంలో ఒక ఉంగరం పెట్టుకోవాలి అంటే అది యాభై వేల రూపాయలు దాటి అదే అవుతుంది తర్వాత రత్నం ఇది ఒక కనీసం మూడు నుంచి ఐదు క్యారెట్లు పెట్టుకోవాలి అనుకుంటే కనీసం వీళ్ళు ఎనిమిది వేల నుంచి పదివేలు ఛార్జ్ చేస్తున్నారు క్యారెట్కి అంటే యాభై వేల రూపాయల దాకా రత్నం అవుతుంది లక్ష రూపాయలు ఒక బంగారంలో అంటే చాలా కష్టం ఈ సంస్థ ఏం ఆలోచన చేసిందంటే కామన్ మ్యాన్కి దిగువ మధ్య తరగతికి కూడా ఈ నవరత్నాల్లో ఉంగరం పెట్టుకోవాలి మీకు ఇష్టం మీకు సరిపడే రత్నం అడ్వైస్ చేయడానికి అక్కడ ఫ్రీగా చేసే చేసేవాళ్ళు ఉంటారు వ్యవస్థ ఉంటుంది తర్వాత నన్ను అడ్వైస్ చేయమంటే నేను చేస్తాను మీకు ఏ రత్నం కావాలి తర్వాత ఈ రత్నం కూడా ఒక మంచి రత్నం బయట మీరు ఎనిమిది వేల రూపాయల క్యారెట్ ఉన్నది కేవలం మూడున్నర వేలకు వస్తుంది పదమూడు వేల క్యారెట్ ఉన్నది ఐదు వేల రూపాయల క్యారెట్ కు వస్తుంది తర్వాత ఒక ఉంగరం పంచలోహాల్లో చేయించుకుంటే బంగారం లాగే ఉంటుంది బంగారం వేసుకో మెరుస్తూ ఉంటుంది అచ్చం బంగారానికి దీనికి తేడా తెలియదు ఇది దీని కాస్ట్ మూడు వేల రూపాయలు ఉంటుంది బయట చేస్తే ఐదు ఐదు వేల రూపాయల దాకా అడుగుతారు ఈ సంస్థలో దాన్ని ఇరవై ఎనిమిది వందల రూపాయలకే చేస్తారు చేసి అందులో సగం పద్నాలుగు వందల రూపాయలు ఫౌండేషన్ నుంచి ఇస్తారు ఓకే ఫోర్టీన్ హండ్రెడ్ ఫౌండేషన్ నుంచి ఇస్తారు ఫోర్టీన్ హండ్రెడ్ పార్టీ చెల్లించాలి అంటే ధర పెంచి తగ్గించడం కాదు దాని తయారయ్యే దాంట్లో సగం రుద్ర ఫౌండేషన్ ఇస్తుంది సగం మీరు పే చేయాలంటే ఫోర్టీన్ హండ్రెడ్ రూపాయి మీరు పే చేయాలి మీకు జెన్యున్ కావాలి ఈ రెండిట్లో ఖరీదైన ఎక్కర్లా మూడు వేల ఐదు వందల రూపాయల క్యారెటా ఐదు వేల రూపాయల క్యారెట్ తీసుకొని మూడు క్యారెట్లు ఐదు క్యారెట్లు ఈ పద్నాలుగు వందల దాంట్లో వేసుకుంటే బంగారు పొంగరం లాగా తర్వాత మనకు అవకాశం ఉంటుంది బంగారులో చేసుకోవచ్చు దీంట్లో కంటిన్యూ చేయొచ్చు ఈ వ్యవస్థను అయితే అక్కడ రూపొందించాం మీరు దీనికి సంబంధించిన వాళ్ళు అడిగితే వాళ్ళు తెలియజేస్తారు నా సలహా కావాలంటే నేను అక్కడ సాయంత్రం పూట ఉంటాను ఉదయం అంతా కూడా ఈ రుద్రాక్షల్లో ఉంటాను ఆల్ రైట్ సో రుద్రా జెమ్స్ అండ్ డైమండ్స్ కి సంబంధించి ఇంకా మీకు ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా డబల్ సెవెన్ ట్రిపుల్ నైన్ డబల్ ఫోర్ ట్రిపుల్ ఫైవ్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు కాలర్ లైన్ లో ఉన్నారు గురువు గారు నాగేశ్వరరావు గారు హలో అండి మేడం నమస్తే మేడం ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి మేడం యా మాట్లాడండి గురువు నాగేశ్వర ఓం నమస్ శివ ఓ నమస్ శివే గురువు గారు చెప్పండి చెప్పండి ఓ పెద్దబాబుకి తీసుకున్నామండి బానే ఉంది చిన్న బాబుకి తీసుకుందామని ఉద్దేశంతో మేము డేట్ ఆ బనిక్ చెప్తున్నాం గురువు చెప్పండి చెప్పండి పంతొమ్మిది తొమ్మిది రెండు వేల మూడు గురుగారు రెండు వేల మూడు అండి అవునండి పంతొమ్మిదవ తారీఖు తొమ్మిదో నెల రెండు వేల మూడు గురుగారు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలండి అంటే శుక్రవారం నాడు రాత్రి అవును అవును అండి అర్ధరాత్రి తెల్లవారితే శనివారం ఇది నవమి కృష్ణపక్షము బహుళ నవమి ఇది కర్కాటక రాశి అబ్బాయికి మీరు రుద్రాక్ష ద్వాదశముఖి త్రయోదశముఖి రెండు అబ్బాయికి సంబంధించిన ఎబ్రాడ్ ఛాన్సెస్ అయితే చాలా బలంగా ఉన్నాయి విదేశాలకు వెళ్ళే అవకాశం ఈ పదమూడు ముఖాలు త్రయోదశి ఇది ఇంద్ర రుద్రాక్ష రూలింగ్ రుద్రాక్ష కమాండింగ్ రుద్రాక్ష అనుకున్నది సాధించడానికి సంకల్పం సిద్ధించడానికి కోర్కెల సాఫల్యం కోసం జాతక పరంగా అవసరమైంది కూడా త్రయోదశి అది కుదరకపోతే ద్వాదశి పన్నెండు ముఖాలు ద్వాదశి ఆదిత్య స్వరూపం అంటే సూర్య స్వరూపం ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి జాగ్రత్త రుద్రాక్షలలో నూటికి తొంభై తొమ్మిది నకిలీయే ఉంటాయి ఒక్కటైనా సరైన పద్ధతిలో వేసుకుంటే అది జీవితాంతం ప్రతి నిత్యము కాదు ప్రతి నిమిషము మీ దగ్గర ఉండి అది మీకు ఉపయోగపడుతూనే ఉంటుంది అది దగ్గర ఉన్నంత వరకు వ్యతిరేక శక్తులు దరిదాపులకు రావు విజయాలు మీ పక్కనే ఉంటాయి ఫాల్ ది బెస్ట్ ఆల్ నైట్ గురువు కర్మ గురించి మాట్లాడుకుందాం ఒక్కసారి కర్మ చాలా బలమైంది అంటారు ఎవరిని వదిలిపెట్టద్దు అని చాలా బలమైంది చాలా బలమైనది అసలు ఎవరిని వదిలిపెట్టదుకో ఎగ్జాంపుల్ చెప్తానమ్మా అసలు ఇలా జరుగుతుందంటే ఎవరు నమ్మరు ఇలా జరుగుతుందంటే ఎవరు నమ్మరు అది జరిగిన కథ చెప్తాను నమ్మక తప్పదు జరిగింది కాబట్టి నమ్మక తప్పదు చాలా కాలంగా ఇది ఎయిటీన్ ఎయిటీ త్రీ సంగతి ఎయిటీన్ ఎయిటీ త్రీ అప్పుడు అంటే లండన్లో ఎయిటీన్ ఎయిటీ ఓకే పద్దెనిమిది వందల ఎనభై మూడు లండన్లో లండన్లో జరిగిన సంఘటన హెన్రీ అని హెన్రీ అని ఒక అతను ఇంకో అమ్మాయి పేరు మోని అనుకుంటా యా వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు హెన్రీను మోని పై ప్రేమించుకున్నారు ప్రేమించుకుంటే పెళ్లి చేసుకున్నారు కొన్ని రోజులకే భార్యను వదిలేశాడు వదిలేసాడు కొన్ని రోజులకే మోనిని వదిలేస్తే ఈ అమ్మాయి యొక్క బ్రదర్కి కోపం వచ్చింది నా చెల్లికి ఇంత అన్యాయం చేస్తాడని కోపం వచ్చి వాడిని కాల్ చేయాలనుకున్నాడు కాల్ చేయాలనుకుని తుపాకి తీసుకొని వాణ్ణి షూట్ చేశాడు తగిలింది గుండె అనుకున్నాడు తల పగిలిపోయింది పేలిపోయింది అనుకున్నాడు అనుకొని చచ్చాడు ముండాకుడు అని చెప్పేసి పాపం వీడు సూసైడ్ చేసుకొని తిను చనిపోయాడు బ్రదర్ కూడా అయిపోయింది అయిపోయిన తర్వాత హెన్రీ మామూలుగా జీవనాన్ని కొనసాగిస్తున్నాడు అతను బుల్లెట్ తగల్లా కారణం ఏంటంటే ఆ బుల్లెట్ వెళ్ళి ఒక చెట్టుకు తగిలింది ఆ చెట్టులో ఇరుక్కుపోయింది చెట్టు చివర కరెక్ట్ గా అది ఇరిగిపోయింది అది తగలకుండా ఇప్పుడు ఇప్పుడు పని చేసుకున్నాడు అది బుల్లెట్ అలా ఉండిపోయింది పని చేయగల ఇరవై సంవత్సరాలు గడిచిపోయింది ఇరవై నైన్టీన్ నాట్ త్రీ పంతొమ్మిది వందల మూడులో హెన్రీ తన తోటంతా సరిచేస్తున్న సమయంలో ఈ చెట్టు బాగా పెరిగిపోయింది దీన్ని పెకలిస్తుంటే రావట్ల కింద బాంబులు పెట్టాడు కింద అది బాంబులు పెట్టి పేల్చాడు పేలిస్తే అప్పుడు ఆ బుల్లెట్ బయటకు వచ్చి ఎక్కడైతే గురి చేశాడో అదే తలకి తగిలి ఆ బుల్లెట్ వచ్చి తగిలి చనిపోయాడు సరిగ్గా పంతొమ్మిది వందల మూడులో ఇరవై సంవత్సరాల తర్వాత ఆ పేల్చింది ఎక్కడైతే గురి చేశాడో ఆ బుల్లెట్ ఎవరికైతే గురి చేశాడో వాళ్ళకే అదే ప్లేస్లో అతనే చే స్వయంగా చేసుకొని తగిలించుకున్నాడు ఎక్కడికి వెళ్ళదు మనం చేసింది ఇక్కడే ఉంటుంది ఎన్నో జన్మల తర్వాత కాదు అది ఏ రూపంలో అన్న రావచ్చు కాబట్టి మంచి చేయండి మంచి జరుగుతుంది గురువు గురుగారు కాలర్ ఉన్నారు తప్పించుకోలేరు హైదరాబాద్ కాలర్ గారు నమస్తే అండి నమస్కారం మాట్లాడండి గారితో హలో గురువు గారు నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ మా అబ్బాయికి జర పెళ్లి అయితే సార్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి ఒక్కసారి డేట్ ఎనిమిది జూన్ పంతొమ్మిది వందల ఎనభై రెండు ఒకవేళ కర్మ తప్పించుకోకపోతే గుళ్ళకి వెళ్తేనో దీనికి వెళితేనో ఏం ఉపయోగం అనుకోవచ్చు అతీవ్రత తప్పించుకోవచ్చు ఇప్పుడు తల మీద పడాల్సిన పిడుగు కాళ్ళ మీద పడుతుంది ప్రాణం అయితే పోదు కదా అది అతీవ్రత తగ్గించుకోవచ్చు మంగళవారం పుట్టినట్టు తెలుసా అండి ఇది విధియ కృష్ణపక్షము బహుళ విధియ ఇది మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రము సారీ సారీ శ్రవణ నక్షత్రం ఇది కూడా శ్రవణ నక్షత్రం ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సినటువంటి రుద్రాక్ష పదకొండు ముఖాలు ఆరు ముఖాలు ఏకముఖి దోష నివారణకి వివాహానికి ఆటంకాలు తొలగడానికి జీవితంలో స్థిరపడడానికి దోష నివారణకి అంటే ఏకాదశముఖి షణ్ముఖి ఏకముఖి మూడు కుదరకపోతే ఒక్కటే వేయండి వేసిన తర్వాత ఆ పవర్ ఏంటో మీరు చూస్తారు బాగుంటుందని ఎవరు సర్టిఫికెట్ అవసరం లేదు మూడు కుదరకపోతే ఒక్కటే వేయండి భారతీయ ఆధ్యాత్మిక సంపద గొప్పతనం నేను మనం ఏమి తీసుకోకుండా అది తిది వార నక్షత్రాలు దశలు అంతర్దశలు సూక్ష్మ దశలు కేవలం ఎనిమిది సెకండ్లో ఎనలైజ్ చేయడం అనేది అక్కడ వాళ్ళు ఏ నక్షత్రం చూస్తున్నారు తప్పు చూస్తున్నారో రైట్ చూస్తున్నారో కూడా సమయం తీసుకోకుండా ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా తీసుకోకుండా చెప్పడం ఇది వ్యక్తిలో గొప్పతనం కాదు భారతీయ ఆధ్యాత్మిక సంపద గొప్పతనం గురువు గారు మీ పర్యటనల గురించి ఒక్కసారి మిమ్మల్ని ఎలా కలవాలి ఎక్కడ కలవాలి నేను ఇది ఒక ఆధ్యాత్మిక సంస్థ ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది నేను ఎక్కడికి జనరల్ గా వెళ్ళడానికి కుదరదు ఎప్పుడైనా పక్క తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ విజయవాడ వెళితే మాత్రం చెప్తాను ఇప్పుడు ఏమి లేదు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చెప్తాను శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం మా అమ్మాయి శ్రావణి మాత్రం విశాఖపట్నం సోమవారం సోమవారం ఉంటుంది తను కలవాలనుకున్నప్పుడు హైదరాబాద్ నుంచి తన విశాఖపట్నం వరకు వెళ్తుంది కొన్ని గంటలు మాత్రమే తన అక్కడ ఉంటుంది అది కూడా పెద్ద నగరం విశాఖపట్నం కూడా హైదరాబాద్ తర్వాత అంతటి నగరం మీరు రెండు మూడు పేర్లు నమోదు చేయించకుండా ఒక్క పేరు నమోదు చేయించండి నాకైనా మా అమ్మాయికైనా సంఖ్య కాదు కావాల్సింది సమయం సమయం ఉంటే మేము ఆ జాతకాన్ని బాగా అనలైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇక నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను ఏ రికమెండేషన్ తీసుకోను నన్ను కలవడానికి ఏమీ అక్కర్లేదు నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను నాకు కన్సల్టేషన్ కూడా ఏమీ ఉండదు అలాగే మీరు దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రావక్కర్లేదు మీరు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళైనా సౌత్ ఇండియా నేను అటెండ్ అవుతూ ఉంటాను ఈ సంస్థ మీకు అందుబాటులో దగ్గరగా ఉంటే అంటే అది చెన్నై కావచ్చు బెంగళూరు విశాఖపట్నం విజయవాడ తిరుపతి రాజమండ్రి శ్రీశైలం వేములవాడ కాళహస్తి ఏదైనా మీరు వెళితే అక్కడితో అక్కడి నుంచి మా వాళ్ళని అతను మాట్లాడించే ప్రయత్నం చేస్తారు మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను ఆ రకంగా నాతో మాట్లాడినా డైరెక్ట్ గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన ఒక్క డేట్ ఆఫ్ బర్త్ చూస్తాను రెండు మూడు చూడమని అనకండి నా మీద ఇంత ఉంటుంది మళ్ళీ సాయంత్రం ఐదు తర్వాత నేను వెళ్ళాలి వరకు నేను సంగతి మార్నింగ్ నుంచి చూస్తూ ఉంటాను రెండు మూడు డేట్ ఆఫ్ బర్త్ అడగండి అర్థం చేసుకొని సహకరించండి రైట్ గురుగారు కర్నూలు నుంచి కాలర్ జయమ్మ గారు ఉన్నారు నమస్తే అండి మాట్లాడండి అమ్మా ఓం ఓం గారు ఏమిటమ్మా మా అబ్బాయి సార్ చెప్పాలి సంవత్సరం చెప్పరా అదే పన్నెండో తారీఖు పన్నెండు చెప్పడానికి అంతసేపు అబ్బాయిదే కదా అమ్మా సోమవారం పుట్టినట్టు తెలుసా అమ్మా సోమవారం పుట్టినట్టు తెలుసా తెలుసా అలాగే ఇది ద్వాదశి శుక్లపక్షము శుద్ధ ద్వాదశి ఇది తులారాశి స్వాతి నక్షత్రము నాలుగవ పాదము ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సినటువంటి రుద్రాక్ష నవముఖి అమ్మవారి స్వరూపము విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది శరీరానికి తాకే విధంగా ఈ రుద్రాక్ష ధారణ చేయించండి అది వచ్చిన తర్వాత అంటే ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు స్త్రీ పురుషులు ఎవరైనా వేసుకోవచ్చు ఎలాంటి నియమాలు లేవు వచ్చిన తర్వాత అంటే రాకముందు మనం చేసే పనులు ఎలా ఉన్నాయి ఆ ఫలితం ఎలా ఉంది ఇది వచ్చిన తర్వాత మన ఆలోచనలు ఎలా ఉన్నాయి చేసే ఫలిత పని ఎలా ఉంది ఆ వచ్చే ఫలితం ఎలా ఉంది ఒక అద్భుతంగా ఉంటుంది ఆల్ ది బెస్ట్ రైట్ గురువు గారు చాలా మంది ట్రై చేయకుండానే నాతో కాదు నేను సూట్ కాను నా వల్ల కాదు నేను సరిపోను అనుకుంటా ఉంటారు ఇది ఎంతవరకు అంటారు అంటే వాళ్ళ గురించి వాళ్ళకి తెలుసుకోకపోవడం ప్రతి మనిషి ఇన్బిల్ట్ వాళ్ళ గొప్పతనం ఏమంటే బలాలు ఉంటాయి బలహీనతలు ఉంటాయి బలహీనతల్ని భూతద్దంలో చూసుకోవడం కాదు మీలో ఉన్న బలాన్ని గుర్తించండి మీరు ఎక్కడ చెల్లుతారో మీ గురించి తెలుసుకోండి నేను ఇక్కడ ఉండి పనికిరాలేదు అంటే ఇక్కడ పనికి రాలేదేమో నువ్వు ఇంకో దగ్గర నువ్వు పనికి వస్తావేమో నిన్ను నువ్వు ఒక్కసారి అనలైజ్ చేసుకో పైనుంచి కింద దాకా ఇక్కడ నీకు పనికి రాకపోవచ్చు నువ్వు నువ్వు ఎక్కడ ఉపయోగపడతావు నీ పని ఎక్కడ అవసరమో చూసుకో ఇప్పుడు ఒక కంపెనీ ఒక బ్రాండెడ్ వాటర్ బాటిల్ ఉంది ఒక బ్రాండెడ్ వాటర్ బాటిల్ ఉంది బస్ స్టాండ్లో అది తీసుకుంటే ఇరవై రూపాయలుంటుంది బస్ స్టాండ్లో తీసుకుంటే ఇరవై రూపాయలు ఉంటుంది ఈ ఇదే కంపెనీ ఇదే వాటర్ బాటిల్ సినిమా సినిమా హాల్లో తీసుకుంటే యాభై రూపాయలు ఉంటుంది సేమ్ బ్రాండ్ అది యాభై రూపాయలకు అమ్ముతారు ఇదే బ్రాండ్ ఎయిర్పోర్ట్లో వంద రూపాయలు అమ్ముతారు ఇదే బ్రాండ్ ఎయిర్పోర్ట్లో వంద రూపాయలు అమ్ముతారు నిన్ను నువ్వు ఇరవై రూపాయలకు అమ్ముకుంటావో వంద రూపాయలకు అమ్ముకుంటావు నువ్వు ఎక్కడ చెల్లుతావో ముందు అది తెలుసుకో నీ గురించి నువ్వు పూర్తిగా అనలైజ్ చేసుకోకుండా వివేకానంద ఏమంటాడంటే ప్రతినిత్యము నీతో నువ్వు మాట్లాడుకోకపోతే ఒక మేధావితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతావు అంటాడు సో మ అర్థం ముందు నిల్చొని మాట్లాడుకోమంటాడు అలాగే నీ గురించి నువ్వు తెలుసుకుంటే నువ్వు ఎక్కడ బాగా చెల్లుతావో నువ్వు తెలుసుకోగలుగుతావు అప్పుడు నువ్వు రానిస్తావని ఎవరు నీకు సర్టిఫికెట్ ఇవ్వక్కర్లేదు పనికి రాను అని నీకు నువ్వు నిర్ణయించుకోవడం కాదు నీ పని ఎక్కడ ఉపయోగం గుర్తించు రైట్ థ్యాంక్ యూ సో మచ్ గురువు గారి వాళ్ళ కార్యక్రమంలో చాలా విషయాలు షేర్ చేసుకున్నారు కాలర్స్ కి కూడా మంచి సలహాలు ఇచ్చారు థ్యాంక్ యూ ఇది వాళ్ళ కార్యక్రమం నమస్తే